నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ పవన్ పై వైసీపీ తరఫున ముద్రగడ పద్మనాభం గారు పోటీ చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి సార్ సో దాని గురించి చెప్పండి యా మనం చూసాము యాత్రలో పవన్ కాపు నాయకుల మీద తర్వాత రెడ్లు మీద ప్రధానంగా వైసీపీలో ఉన్న రెడ్లు మీద ఆయన అటాక్ మొదలుపెట్టారు వైసీపులో ఉన్న కొంతమంది కాపు నాయకుల మీద కూడా రాంబాబు లాంటి కాపు నాయకుల మీద ఆయన అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళ మీద కూడా ఆయన చెప్పాడు అట్లాగే నాని ఇలా వాళ్ళ మీద కూడా ఆయన విమర్శలు చేశాడు ముఖ్యంగా ఏంటంటే ఆయన కాకినాడ ఎమ్మెల్యే ద్వార ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తర్వాత కన్నబాబు వీళ్ళ మీద ఆయన ప్రధానంగా ఫోకస్ పెట్టాడు ఆ కాంటెక్స్లో ద్వారంపూడి మీద తీవ్ర ఆరోపణలు చేసి తాను అధికారంలోకి వస్తే ద్వారం పూడిని రోడ్లో కొట్టుకుంటూ తీసుకెళ్తాను ఈ స్థాయిలో కూడా ఆయన మాట్లాడారు దానికి ద్వారం పూడి కూడా ఛాలెంజ్ సమాధానం ఇచ్చాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద పోటీ చేయని ఛాలెంజ్ చేశాడు కాకినాడలో పోటీ చేయమని దానికి ఏం సమాధానం చెప్పలేదు అట్లాగే ఆ కాంటెక్స్లో అతను ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉండే ముప్పై నాలుగు సీట్లలో ఒక సీట్లో కూడా వైసీపీ గెలవకూడదు అనేది కూడా పిలిపించాడు కానీ ఆయన మీద ఏం విమర్శలు వచ్చాయంటే ముప్పై నాలుగులో జనసేన గెలవాలనో లేకపోతే మా కూటమి తెలుగుదేశం జనసేన లేదా బీజేపీ కూటమి గెలవాలనో ఎవరైనా అంటారు కానీ ప్రత్యర్థి ఓడించండి అని మాత్రమే అంటున్నాడు మమ్మల్ని గెలిపించండి అనట్లేదు ఎక్కడ కూడా ఆ మాట అనట్లేదు అన్నిట్లో మమ్మల్ని జనసేనని గెలిపించండి లేకపోతే కూటమి తరపున మేము అన్ని సీట్లల్లో పోటీ చేస్తున్నామను ఏదీ చెప్పలే వైసీపీని మాత్రం ఓడించండి అనేది ఆయన మాట్లాడారు అనేది ఆయన మీద ఉన్న విమర్శ అయితే ఈ కాంటెక్స్ట్లో దూరంపూడిని సపోర్ట్ చేస్తూ మన ముద్రగడ పద్మనాభం గారు రెండు లెటర్స్ రాశారు పవన్ కళ్యాణ్ని సంబోధిస్తూ అది కూడా బాగా సెటైరికల్గా పవన్ కళ్యాణ్ హీరో అని సంబోధించాడు తప్ప రాజకీయ నాయకుడిగా సంబోధించాడు సో ఆయన ఆ లెటర్లలో రకరకాల విమర్శలు అవి చేసిన తర్వాత ప్రధానంగా ఆయన ఆ లెటర్లలో చెప్పింది ఏంటంటే నీకు సత్తా ఉంటే నా మీద పుటా పిఠాపురంలో పోటీ చేయి అని చెప్పాడు అంటే దీంట్లో ఆయన ముద్రగడి పద్మరు ఇండైరెక్ట్గా నేను నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను నేను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాను అనేది కూడా చెప్పినట్టే లెక్క అప్పుడే ఆయన వైసీపీలో చేరుతున్నాడు అనేది వచ్చింది కానీ ఆయన వైసీపీలో చేరుతాడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా అనేది అప్పట్లో క్లారిటీ లేదు అయితే ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది అదేంటంటే ఆయన వైసీపీ సీటు ఖరారు అయితే ఆయన పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసిన ఈ గోదావరి జిల్లాల్లో ఆయన కూడా పో అక్కడ నిలబడి పోటీ చేస్తాడని అంతే ఇప్పుడు ఏంటంటే జగన్ వర్సెస్ పవన్ అనేది చాలా తీవ్రంగా నడుస్తుంది అందుకని వైసీపీ ఏం ఆలోచిస్తుందంటే పవన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవనియకూడదు ఏమైనా చేయాలి సర్వశక్తులు ఒడ్డి తను ఓడించాలి అనేది ఉంది అట్ ద సేమ్ టైం తెలుగుదేశానికి కూడా పవన్ ఓడించాలనే కోరుకున్నట్టుగా చెబుతున్నారు ఎందుకంటే లోకేషు పవన్ ఇద్దరు అసెంబ్లీలు ఉంటే ఆటోమేటిక్గా పవన్ వైపే మీడియా అటెన్షన్ కానీ ప్రజల అటెన్షన్ కానీ ఉంటుంది కాబట్టి లోకేష్ అప్పుడు వీక్ అవుతాడు అందుకని పవన్ని ఓడించడానికి చంద్రబాబు కూడా ప్లాన్ చేస్తాడని ఇది ఒక వెర్షన్ ఈవెన్ జనసేన తరపున నిలబడిన వాళ్ళని కూడా తన మనుషుల్ని కొంతమందిని పెట్టడం లేదా జనసేనలో గెలిచినాక వాళ్ళని తెలుగుదేశానికి లాగే లాగేయాలనే ప్లాన్ కూడా చంద్రబాబుకు ఉందనేది చెబుతున్నారు ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్కి తెలియదు కాదు పవన్ కళ్యాణ్ కూడా తెలిసే ఈ గేమ్లో దిగాడు ఆయన కూడా దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఆయన ప్లాన్ లేవో ఆయనకున్నాయి ఏదైనా ఈ గేమ్లో ముద్రగాడి ఇప్పుడు రంగంలోకి వచ్చాడని చెప్తున్నారు అంటే బలమైన కాపు అభ్యర్ అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా దింపాలి సో తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడికి బలము బాగానే ఉంది రెండోది ఆయన కాపుల కోసం ఎంతో పోరాడారు దానివల్ల ఆయన అనేక బాధలు కూడా పడ్డారు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆయన్ని బాగానే వేధించింది సో అటువంటి అప్పుడంతా కూడా పవన్ కళ్యాణ్ ఆయనకి అండగా నిలబడిన చరిత్ర లేదు అందుకనే ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా కాపులు కంప్లీట్గా ఓన్ చేసుకుని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే కాపు ఓట్లని తర్వాత తన అభిమానుల ఓట్లని తీసుకెళ్లి చంద్రబాబు సీఎం కావడానికి ఆయన ఫైనల్గా ఉపయోగపడతాను ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కొంతకాలం తర్వాత అయినా పొత్తులు ఖరారు కాక తప్పదు పొత్తుల్లో ఈయనకి ఎన్ని సీట్లు ఇస్తారనే తప్పదు అప్పుడు అందరికీ అర్థమైపోతుంది ఈయన సీఎం అయ్యే పరిస్థితి లేదని ఇప్పుడైతే అప్పుడప్పుడు నమ్మిస్తడానికి ఆయన ట్రై చేస్తున్నాను నేను సీఎం అవుతానని లేదా ఎన్డీఏని గెలిపించమని మొన్నటి నుంచి అంటున్నాడు అందుకని ఆయన మొన్న ఢిల్లీ వచ్చినాక కూడా మాట మార్చాడు అంతవరకు ఏంటంటే మేము తెలుగుదేశం బీజేపీ కలుస్తామని చెప్పేవాడు నిజానికి వారాహయాత్రలు అది కూడా చెప్పలేదు దాని తర్వాత ఢిల్లీ వచ్చినాక ఎన్డీఏని గెలిపించాను అని అంటున్నాడు అంటే ఎన్డీఏ అంటే ఏంటి జనసేన బీజేపీ మాత్రమే ఇప్పుడు ఎన్డీఏ అందులో తెలుగుదేశం లేదు ఎన్డీఏలో సో ఎన్డీఏని గెలిపించాను ఆయన ఒక మాట అన్నాడు రెండో మాట ముఖ్యమంత్రి సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అనేది కూడా చెప్పాడు ఆయన అంటే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా తెలుగుదేశం అనౌన్స్ చేసింది ఆల్రెడీ సో పవన్ కళ్యాణ్ ఈ మాట అంటున్నాడు అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా నేను ఒప్పుకోవట్లేదు అనేది కదా దాని అర్థం సో అంటే వీళ్ళిద్దరి మధ్య పొత్తులు ఉంటాయా అనేది ఒక డౌట్ వచ్చింది రెండోది ఏంటంటే ప్రెజర్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నాడు తెలుగుదేశాన్ని ప్రెజర్ చేసి ఎక్కువ సీట్లు తీసుకోవడానికి అనేది ఎక్కువ మంది చెప్తున్న మాట అందులోనే నిజముందనేది అనేది మనకు అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ వీక్గా ఉన్నాడని వీళ్ళు ఏ ఇరవై ఇరవై ఐదు ఆఫర్ చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఆయనే రెండు చోట్ల ఓడిపోయారు ముప్పై వేలు నలభై వేలు వచ్చిన అభ్యర్థులు కనీసం పదహైదు మంది ఇరవై మంది కంటే ఎక్కువ లేరు అటువంటి కాంటెక్స్లో పవన్ కళ్యాణ్కి యాభై అరవై సీట్లు ఇస్తే ఆయన గెలిపించుకునే సత్తా కుందా అనేది పెద్ద ప్రశ్నార్థం ఆయనకి ఎంతో కొంత ఉభయ గోదావరి జిల్లాలో కొంత ఉంది తప్ప మిగతా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గెలిస్తే పరిస్థితి లేదు అటువంటి చోటే ఆయన భీమవరంలో ఓడిపోయారు గతంలో సో అందువల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ గెలవలేనప్పుడు ఆయనకి నెంబర్ ఆఫ్ సీట్లు ఇచ్చేస్తే కూటమికి దెబ్బ అవుతుంది అనేది తెలుగుదేశం ఆలోచిస్తున్నా ఇది తెలుగుదేశంలో ఉన్న బలమైన కేడర్ కూడా పవన్ కళ్యాణ్తో కలవడాన్ని బీజేపీతో కలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు చాలామంది మేధావులకు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మేధావులు కావచ్చు ఇటు కేడర్ కావచ్చు సో ఈ కాంటెక్స్లో ఆయన మీద ప్రెజర్ ఉంది సో ఈ లో ఇప్పుడు పద్మనాభం గారు ముద్రగడ గారు రంగంలోకి దిగితే పవన్ కళ్యాణ్కి మోర్ టఫ్గా ఉంటుంది పరిస్థితి అనేది ఇక్కడ ఎందుకంటే తాను బలవంతుడని చూపించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ నీ బలవంతా నీ ఊరికే నీ సభలకు వచ్చే జనాన్ని బట్టి కాదు నీ దాన్ని బట్టి ఉంటుంది అనేది వీళ్ళు చెబుతున్నారు సో ఈ లో మరి పవన్ కళ్యాణ్ ముద్రగడ రావడం వల్ల పవన్ కళ్యాణ్ ఎటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోబోతున్నాడు దానికి పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు అనేది ఇవాళ పెద్ద ప్రశ్న సో పవన్ కళ్యాణ్ తరపున వై వైసీపీలో నుంచి ముద్రగడగా దిగితే మాత్రం చాలా సీరియస్గానే ఉంటుంది అయితే ఇంకొక వెర్షన్ ఏంటంటే ముద్రగడని ఎంపీగా కంటెస్ట్ చేయిస్తుంది వైసీపీ అనేది ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్ అంతా కూడా మినిస్టర్లుగా పెట్టద్దు అనేది జగన్కు ఉన్న పాలసీ వాళ్ళకి వేరే పదవులు ఇవ్వాలి మ్యాక్సిమం ఎంపీగా వాళ్ళని ఢిల్లీకి పంపిస్తే బెటర్గా ఉంటుంది ఢిల్లీలో మనకు ఒక గౌరవనీయమైన ఇది ఉంటుంది పొజిషను రెండోది వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఢిల్లీకి అయితే బెటరు ఇక్కడ యంగ్ టీంనే పెట్టుకుందాం అనేది ఆయన జగన్ ప్లాన్ ఎందుకంటే ఫ్యూచర్ని అతను ఒక ఇంకొక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు దృష్టిలో పెట్టుకొని అతను అన్ని ప్లాన్స్ చేసుకుంటున్నాడు అందుకని ఒక యంగ్ టీం తనతో ఉంటే వీళ్ళ అడ్వైజర్స్ గా సీనియర్స్ వాళ్ళు ఉంటారు కానీ యాక్షన్ లో ఉండేవాళ్ళు యంగ్ టీం ఉండాలి అనేది జగన్ ప్లాన్ అంటున్నారు ఈ మొత్తం ప్లాన్ లో పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు అనేది పెద్ద ప్రశ్న